అమరావతి నుండి విజయవాడకు మార్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవమానించారని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు ఆరోపించారు అంబేద్కర్ విగ్రహంతో పాటు సమానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా నిర్మాణం చేయాలనుకోవటం అంబేద్కర్ ప్రతిష్టను తగ్గించడమేనని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టి రాజధానికే కీర్తి కిరీటంలాగా చేయాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతి ప్రాంతం నుంచి తరలించి అంబేద్కర్ గారికి అవమానం చేసినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క ప్రాధాన్యత తగ్గించడానికే పోలవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం యొక్క విషయాన్ని తెరమెదకు తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదుల విగ్రహాన్ని పెట్టడం అంటే ఈ రాష్ట్రానికే అది తనమాలికంగా మారుతుంది ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది దేశ ప్రజల దృష్టి ప్రపంచ ప్రజల దృష్టి మన వైపు చూడబడుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా విజ్ఞాన దిక్సూచికి లాగా మరి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి మొత్తం సకల ప్రజల్ని ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపించి ఒక పెద్ద ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తి పేరు మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అంటే అది మనందరికీ కూడా ఎంతో గొప్పదనం స్ఫూర్తిదాయకం కానీ ఆ విగ్రహం యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి ఈరోజు మరి మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ తోటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు పెడతామని చెప్పేసి ప్రకటన చేయించడం జరిగింది ఈ విషయం ఎప్పుడైతే ప్రకటన చేశారో దీని వెనక చాలా పెద్ద కుట్ర బయటపడతా ఉంది రెండు విషయాలు చాలా స్పష్టంగా ఆ కుట్రలో భాగంగా కనపడతా ఉన్నాయి నెంబర్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా నూట ఇరవై ఐదు అడుగులు ఉందని ఇక్కడ అంబేద్కర్ గారిని పలచన చేయటానికి అంబేద్కర్ గారిని అవమానించడానికి అంబేద్కర్ గారి విగ్రహం ఒకటే కాదు రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది అని చెప్పటానికి అంబేద్కర్ యొక్క ప్రాధాన్యతని తగ్గించడానికి ఒకటి కుట్ర రెండోది పోలవరం గురించి ఇప్పుడు అనేకమైనటువంటి అనుమానాలు తలెత్తుతూ ఉన్నాయి ఎక్కడైతే కేసీఆర్ తోటి కొమ్ముక్కయ్యాడని చెప్పేసి అర్థమవుతూ ఉంది కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు సక్రంగా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నాడనే అర్థమవుతూ ఉంది దానికి కేంద్ర పోలవరానికి సంబంధించినటువంటి ఎత్తు తగ్గించాడనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నటువంటి సమయంలో దాని నుంచి డైవర్ట్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం నూట ఇరవై ఐదుల విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని అక్కడ పెడతామని చెప్పేసి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల యొక్క దుష్టిని మరల్చడానికి ఒక పెద్ద కుట్ర చేస్తా ఉన్నారు దేశంలో ఎక్కడైనా విగ్రహాలు పెట్టుకున్నటువంటి సంస్కృతి ఉంది ఈ దేశానికి సంబంధించినటువంటి గొప్ప నాయకత్వం వహించినటువంటి వాళ్ళు ఈ దేశానికి సంబంధించి లేకపోతే త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని నడిపించడానికి పోరాటాలు చేసినటువంటి వాళ్ళు ఈ దేశానికి సంబంధించి స్ఫూర్తి ప్రదాతంగా ఉండేటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడంలో ఆశ్చర్యం లేదు పెడితే వాళ్ళు స్ఫూర్తిదాతగా ఉంటారు ఈ బావి తరాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటారు కానీ మీ తండ్రి విగ్రహం పెట్టేటువంటి తండ్రుల విగ్రహం పెట్టేటువంటి ఒక కొత్త సంస్కృతిని మీరు తీసుకురావాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి కూడా నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఈ విగ్రహాలు పెడతా ఉన్నావా లేకపోతే కేవలం రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కాబట్టే నువ్వు ఈ విగ్రహాన్ని పెడతా ఉన్నావనే విషయాన్ని కూడా నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ ముందు నీ ముందు ఉందని కూడా చెప్తా ఉన్నాం అదే క్రమంలో ఈ విగ్రహం పెట్టడం యొక్క ఉద్దేశం ఒకటి ప్రాజెక్టు విషయంలో మీరు చేస్తున్నటువంటి అవకతవకలు మీరు చేస్తున్నటువంటి అవినీతిని పక్కదారి పట్టించడానికి ఒక ఎత్తు అయితే రెండో వ్యత్యయం కనపడతా ఉందంటే అక్కడ ఎవరైతే నిర్వ నిర్వహణ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ప్రాజెక్టు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా నిర్వహణ స్థితులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ భూములు కొట్టేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ప్రాజెక్టు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి అనేకమైనటువంటి కాంప్లెక్స్లు కట్టి పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేసి అక్కడ మీకు సంబంధించినటువంటి బినామీలకి మీ వైఎస్ఆర్ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకి కాంట్రాక్టర్లకి అన్ని కూడా అక్కడ బిల్డింగ్ కట్టి ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది దీనికి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి వీటన్నిటికంటే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాధాన్యత తగ్గించడానికి చేస్తున్నటువంటి కుట్రగా దళితులందరూ కూడా దీన్ని చూడాల్సినటువంటి పద్ధతిని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇప్పటికే దేశంలో సర్దార్ వల్ల భాయ్ పటేల్ ఒక గొప్ప నాయకుడు విగ్రహాలు ఉన్నాయి హనుమాన్ లార్డు హనుమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన విగ్రహం పెద్దదిగా ఉంది లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు అనేక రాష్ట్రాల్లో నూట ఇరవై ఐదు అడుగులు నూట ముప్పై అడుగులు ఒక రాజ్యాంగ నిర్మాత విగ్రహం పెడతా ఉన్నారు ఆయన స్ఫూర్తి ఆయన స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్నటువంటి దళితులతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తిస్తూ ఉన్నాయి అలాంటి ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రాధాన్యత తగ్గించడానికే ఇదంతా కూడా కుట్ర జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది